వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన. మీసేవా కేంద్రాలకు క్యూ కట్టిన రేషన్ కార్డు వినియోగదారులు. ఈరోజు నుండే ఉచిత ఇసుక పథకం, కానీ షరతులు వర్తిస్తాయంటున్న చంద్రబాబు. తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. షకీలా చెప్పిన చేదు నిజాలు, సొంత వాళ్ళే ద్రోహం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు. రాస్తారం లిస్టులోకి మరో హీరోయిన్, రోజుగా మలుపుతో సినిమా చూపిస్తున్న లావణ్య. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించిందని ఓ ప్రచారం జరిగింది. శనివారం నుంచి ఎడిట్ ఆప్షన్ను ఎనబుల్ చేసిందని, రేషన్ కార్డుల్లో వివరాలు మార్చుకోవడం, అప్డేట్ చేసుకోవడానికి ఇదే సదావకాశం అని వార్తలు వచ్చాయి. రేషన్ కార్డుల వివరాల సవరణ ప్రక్రియ మొదలైందన్న ప్రచారంపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుల్లో పేర్లు, వివరాలు మార్పులకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. రేషన్ కార్డుల ఎడిట్ ఆప్షన్కు సంబంధించి తాము ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు మీసేవా కేంద్రాల్లో ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదన్నారు. సోషల్ మీడియాలో ఎడిట్ ఆప్షన్ విషయం వైరల్ కావడంతో ఎంతో ఆశగా వేలాదిగా రేషన్ కార్డుదారులు మీసేవా కేంద్రాలకు క్యూ కట్టారు. తీరా ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదనేసరికి కార్డుదారులకు నిరాశ గురయ్యారు. ఈరోజు నుండి ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయగా, అందుకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా అన్ని చోట్ల స్టాక్ ఉన్న కేంద్రాల్లో ఇసుక డంపుల నుంచి ఉచితంగా ఇసుకను అందిస్తోంది. ఇందుకోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. అయితే నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు రూపాయి 20 రూపాయలు, సినరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వేబిల్లు జారీ చేస్తారు. అదే వాగులు, వంకలు, చిన్న చిన్న నదుల్లోని ఇసుకను ఎడ్లబండి ద్వారా ఫ్రీగా తీసుకువెళ్లొచ్చు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాల కోసం అక్కడ ప్రభుత్వ నిర్మాణాలు ఎడ్లబండి ద్వారా మాన్యువల్గా ఇసుకను తరలించుకోవచ్చు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లు కొన్ని జిల్లాలో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించేవారు. అయితే నూతన ప్రభుత్వ నిర్ణయంతో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందనుంది. తెలంగాణలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన జీవోను మార్చి 15 సర్కారు విడుదల చేయగా, ఎన్నికల కోడ దృష్ట్యా పదవుల భర్తీలో జాప్యం జరిగింది. ఎన్నికల ముగియడంతో నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. తాజాగా చైర్మన్ల నియామకపు ఉత్తర్వులు మళ్లీ విడుదల చేశారు. మొత్తం 35 మంది చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా జయపాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ల చైర్మన్లుగా 1-2 రోజుల్లో వీరు బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు నియామక తేదీ నుంచి 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఒకప్పుడు సౌత్లో సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకున్న వారిలో షకీలా కూడా ఒకరు. అయితే తను హీరోయిన్ అవ్వకముందు, అయిన తర్వాత తను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి షకీలా చాలాసార్లు ఓపెన్గా మాట్లాడారు. పైగా తన సొంత కుటుంబం వల్లే తను చాలా కష్టాలు పడ్డానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్నాళ్ళ క్రితం ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా తన అక్క, తన తల్లి వల్ల ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత బాధపడ్డారో బయటపెట్టారు. షకీలా ముఖ్యంగా తన అక్క కొడుకు పెళ్లిలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. దానితోపాటు తన తల్లి చనిపోయిన పరిస్థితుల గురించి కూడా చెప్తూ వేదనకు గురి అయ్యారు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనతో కొన్నేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు మాల్వి మల్హోత్రాకి దగ్గరై తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రాజ్ తరుణ్పై మరికొన్ని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. అతనికి చాలామందితో అఫైర్స్ ఉన్నాయని, ఆ లిస్టులో ఇద్దరులోకం ఒకటి నటి శాలిని పాండే, లవర్ హీరోయిన్ రిద్ది కుమార్తో పాటుగా బిగ్ బాస్ అరియానా గ్లోరీ కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింటే తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.